వర్తే వరమా వర్తే నా కళ్ళతో చూసా మైండ్ బ్లాక్ కళ్ళు చెదిరిపోయింది నిజంగా ఎలా అయితే ఊహించామో అలాగే డబుల్ ధమాక్ ఇచ్చేసాడు దసరాకి ఫ్యాన్స్ పొట్టెలు రెడీ చేసుకోండి తావత్ తెలంగాణలో మరి ధూమ్ధామ్ ఉండాలా బాలయ్య బాబు గారు సినిమా అంటే సెల్ ఫోన్ లో ఇంట్లో కూర్చొని చూస్తే నడవదండి మినిమం 70 mm ఉండాలా అలా చూస్తేనే నడిచింది మంచి స్టోరీ మంచి స్టోరీ మంచి సెంటిమెంట్ ఒక ఒక అమ్మాయికి ఒక హీరోకి మధ్య జరిగేది సొంత కూతురు కాదు సొంత కూతురు అయితే ఇంకెలా చూసుకుంటారో సినిమాలో చూడొచ్చు డైరెక్షన్ సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఒక రేంజ్లో ఉండదు అసలు మామూలుగా ఉండదు అసలు ఊహించలేరు మీరు ఎవరో కూడా చాలా బాగుంది బ్రో అనిల్ రావుపూడి కామెడీ కదా అంటే ఎలా అనిపించింది మరి సినిమా అనిల్ రావుపూడి గారి కామెడీ అనేది ఇందులో చూడరండి క్యారెక్టర్సే చూస్తారు అందులో లీనం అయిపోతారు చెప్తున్నా కదా కొంచెం ఇక్కడ దిమాక్ ట్రాఫిక్ జామ్ అవుతుంది చూసిన వాళ్ళందరికీ కూడా అది రిలీజ్ అవడానికి బయటకు వచ్చేసరికి ఏంట్రా డైరెక్షన్ సెకండ్ హాఫ్ ఏంటర్ ఇంత బాగా తీసాడు అనిపిస్తుంది అనమాట బాలకృష్ణ గారు అంటే అన్ని సినిమాలు కామెడీ వర్షన్లో ఉన్న డైరెక్టర్ పేరు వచ్చేసింది కాబట్టి ఇంకా ఆ పేరు మొత్తం పోతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోతాడు ఎందుకంటే బాగా చూపించాడు బాలకృష్ణ గారి డైలాగ్స్ ఫ్యాన్స్కి ఎలా అయితే కావాలో అయితే తొడగొట్టి చంపుతారు కంటి చూపుతో చంపుతారు ఈసారి మాటల యుద్ధంతో చంపారు ఎవరికి ఎలాగ ఎలా అర్థమైపోతూ ఉంటుంది అందరికీ బాలయ్య గారు తెలంగాణ స్లాంగ్లో మాట్లాడారు కదా అంటే ఎలా అనిపిస్తుంది అండి షో సప్పుడు చెయ్యక్ ఒక్కొక్కడు కొంచెం గమ్మును ఉంటారు ఒక్కొక్కళ్ళు ఓవరాల్గా సినిమా గురించి మాట్లాడదాం అంటే స్కూల్ పిల్లల కోసం అయితే మంచి మెసేజ్ ఇచ్చారండి లెక్చరర్లు కానీ టీచర్లు కానీ ఆ డ్రైవర్లు ఉంటారు కదా స్కూల్కి తీసుకెళ్లే పిల్లలు డ్రైవర్లు ఉంటారు కదా వాళ్ళందరూ చూస్తే ఒక్కొక్కడికి పడుతుంది ఇక్కడ నుంచి ఎందుకంటే ఒక మంచి మెసేజ్ ఇచ్చారు బాలకృష్ణ గారు సినిమాలో అమ్మాయిల కోసం కానీ ఆడవాళ్ళ కోసం కానీ చాలా మంచిగా చూపిస్తారు కానీ ఈసారి అయితే చిన్నపిల్లలకైతే మాత్రం ఆయనే స్పీచ్ ఇచ్చారు చాక్లెట్ ఇచ్చిన ప్రతి ఓడు మీద చేయేస్తే జర జాగ్రత్త భయ్యా అమ్మలకి చెప్పండి అని చెప్పాడు అది మాత్రం చాలా బాగా నచ్చింది స్టోరీ ఇద్దరు హీరోయిన్లు కూడా ఉన్నారు వాళ్ళ గురించి చెప్పాము మరి ఇద్దరు హీరోయిన్లు అంటే ఒక హీరోయిన్ కూతురు క్యారెక్టర్ చేసింది అసలు ఆ అమ్మాయి శ్రీలీల యాక్టింగ్ అయితే మాత్రం ఏడిపించేస్తుంది సెకండ్ హాఫ్ అయితే మాత్రం బాగుంది ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం కొంచెం డల్ డల్గా ఉంది కానీ సెకండ్ హాఫ్ అయితే మాత్రం మొత్తం రీచ్ చేస్తాడు మొత్తం అసలు వేరే లెవెల్ అనమాట అయితే ఒక భయ్య మీరు డల్గా ఉన్నారు టిఫిన్ చేస్తారో లేదో ఒకసారి సినిమాకి వెళ్ళండి బూస్టింగ్ వచ్చి